ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది ఈ అంశం వైసీపీకి ప్లస్ ఆ మైనస్ అనే సంగతి పక్కన పెడితే టీడీపీ ఒకంత ఇరకాటంలో పడుతోందని చెప్పాలి రాజధాని విషయంలో మరోసారి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రయోగిస్తుందన్న మాట మాత్రం వినిపిస్తోంది ఓవైపు అమరావతి రాజధానిగా కొనసాగాలంటూనే ఉత్తరాంధ్రను కూడా అభివృద్ధి చేయాలని ఆ పార్టీ నేతలు అంటున్నారు విశాఖపట్నానికి రాజధాని రాకుండా ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందుతుందని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు అక్కడ అమరావతి రైతులకు జయ విశాఖ రాజధానికి అభివృద్ధి గురించి మాట్లాడడం ఉందని విమర్శిస్తున్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతల్లో గందరగోళం నెలకొందన్న చర్చ జరుగుతోంది తమ నిర్ణయం ద్వారా వైసీపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో తర్వాత సంగతి కానీ మూడి రాజధానులు అంటూ ఒక మాట అనేసి చక్కగా విశాఖని పరిపాలనా రాజధాని అని మరో మూడేసి తప్పించుకుంది తానవ్వకు నొప్పించక అన్న సామెత సందాన చక్కగా విపక్షాలను పడేసింది టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు దీన్ని లేరు అలాగనే టీడీపీ స్టాండ్ కాదని మాట్లాడలేని పరిస్థితి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షతన విశాఖలో పెద్ద మీటింగే జరిగింది అందులో టీడీపీ పెద్ద ఎత్తున వైసీపీని ఉతికారేసింది అసలు వైసీపీ ఉత్తరాంధ్రకి ఏం చేసిందని టీడీపీ పెద్దల ప్రశ్న మరి ఇదే టీడీపీ విశాఖను కేవలం ఆర్థిక రాజధానిగా పరిమితం చేసిన సంగతి ఇప్పుడు వైసీపీ గుర్తు చేస్తోంది ఇక్కడ వనరులను వాడుకోవడం మినహా ఏం చేయలేదనేది వైసీపీ ఆరోపణ ఇక టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు ఈ అంశంపై ఆయన తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని వేదిక ఎక్కడో అధికార పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర రక్షణ వేదికలో ఆయన మాట్లాడుతూ విశాఖలో మెట్టెక్ జోన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అదే మెటెక్ జోన్ కరోనా సమయంలో ప్రాణాలు కాపాడిందని అన్నారు తెలుగుదేశం పార్టీ లూలు గ్రూప్ తీసుకువస్తే పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన గ్రూపును వైసీపీ నేతలు పంపించేశారని మండిపడ్డారు వైసీపీ పొరపాటు కూడా ఇందులో ఉందంటున్న టీడీపీకి వాస్తవ పరిస్థితి రెండు వేల పద్నాలుగులోనే మొదలైనట్లు గుర్తించాలనేది నేటి వైసీపీ మాట అప్పటి పరిస్థితి దృష్ట్యా విశాఖను అభివృద్ధి చేసి ఉంటే నేటి ఉత్తరాంధ్ర వెనుకబడితనం ఉండేది కాదని ప్రశ్న అయినా ఈ రెండు కళ్ళ సిద్ధాంతం రెండు నాలుగుల మాటలు ఎందుకని నేరుగా ఉత్తరాంధ్ర మొగటం రాజధానిగా విశాఖను చేయాలని తీర్మానిస్తే తాము కాదంటామా అంటోంది వైసీపీ